నా పేరు ఈశ్వర్ బాబు అండి. ఈరోజు లీ ప్యాలెస్లో సత్యమేవ జయతే 1948 గాంధీజీ గారి మీద మూవీ తీయడం జరుగుతుంది. అసలు ఈ మూవీ థాట్ ఎందుకు వచ్చిందని అంటే, నా ఫ్రెండ్ ఆర్యవర్ధన్ రాజు గారు దీని మీద రీసెర్చ్ చేసి, అసలు రోజు చూసే మనం నోటు మీద ఉన్న గాంధీ గారిని ఎందుకు చంపారు అనే ఒక రీజన్ నాకు క్యూరియాసిటీగా ఉండిపోయింది. ఈవెన్ మనం బయట గాడ్సే అంటే కానీ ఎవరంటే కానీ ఏమీ ఇన్ఫర్మేషన్ సరిగా లేదు. అసలు ఎందుకు చంపారనే డౌట్ వచ్చినప్పుడు నేను నా ఫ్రెండ్ ఆయన రీసెర్చ్ చేస్తున్న దాని మీద నేను తెలుసుకున్నాను. ఆయన నాకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని మీద నేను చాలా ఇన్స్పైర్ అయ్యి, ఈ హిడెన్ ఫ్యాక్ట్స్ ఆర్ ఎనీథింగ్ ఈ దాగి ఉన్న దాని గురించి మూవీ కింద చూపించాలని అనుకున్నాను. దీని మూలంగా నేను మూవీ చేయాలని మహర్షి గారిని కలవడం జరిగింది. ఆయన మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ముందుకు వచ్చింది. థ్యాంక్ యూ. ఉమ్మయం క్రియేషన్స్ ద్వారా మహర్షి గారు నిర్మిస్తున్నటువంటి సత్యమేవ జయతే 1948కి కథా స్క్రీన్ ప్లే మాటలు మూడు నేనే అందించాను. అయితే 11,756 రీసెర్చ్ పేపర్స్, అదేవిధంగా 350కి పైగా గ్రంథాలు, కొన్ని వందల మందిని కలిసి రీసెర్చ్ చేసిన తర్వాత ఎటువంటి వాద వివాదాలకి తావు లేకుండా ఈ స్క్రిప్ట్ని పూర్తి చేయడం జరిగింది. ఇప్పటి వరకు గాంధీజీ కానీ లేదా గాడ్సే కానీ వారి యొక్క జీవితాల్లో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే మనకు తెలియదో, హిడెన్ ఫ్యాక్ట్స్ ఉన్నాయో, వాటన్నిటినీ కూడాను తెర మీదకి తీసుకొద్దాం అనేటువంటి ఆలోచన మీద మేము ముందుకొస్తున్నాము. అండ్ ఇదేదో గాంధీ బయోపిక్కో గాడ్సే బయోపిక్కో అయితే కాదండి, ముందుగానే చెప్తున్నాము. ఇట్స్ జస్ట్ గాంధీజీ యొక్క హత్య జరగడానికి 42 రోజుల ముందు నుంచి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, ఆ వాస్తవ పరిస్థితులు ఏంటి అనేటువంటిది మాత్రమే మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మహర్షి గారికి, అదేవిధంగా డైరెక్టర్ ఈశ్వర్ బాబు గారికి అండ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ చెప్పగానే ఒప్పుకున్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు నాగినేడి గారు, జెన్నీ గారు, అదేవిధంగా గాంధీ క్యారెక్టర్, నెహ్రూ క్యారెక్టర్, వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. సూట్ అయిన వాళ్ళని తీసుకోవడం జరిగింది. అండ్ మహర్షి గారికి కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ మిగతా వాళ్ళందరికీ కూడాను, ఆర్టిస్టులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సత్యమేవ జయతే 1948. డైరెక్టర్ ఈశ్వర్ ఈ స్క్రిప్ట్ నాకు చెప్పినప్పుడు నేను యాక్చువల్గా అతను చాలా ప్యాషనెట్గా ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్న తనలో ఉన్న సిన్సియారిటీ చూసి, తర్వాత మహర్షి గారు మై వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఆయన ఏదైతే ఈ ఫిలిం చేయాలని ఎప్పుడైతే తలబెట్టారో, దెన్ ఐ థాట్ లెట్స్ వర్క్ టుగెదర్ అని ఫిలింకి వి హావ్ స్టార్టెడ్ వర్కింగ్. ఇట్ మీ నాట్ హ్యావ్ మెనీ సాంగ్స్ బట్ ఒక థీమ్ సాంగ్ ఉంటుంది, అది కాకుండా కొన్ని బ్యాక్గ్రౌండ్ బిట్స్ కింద వస్తాయి కొన్ని సాంగ్స్. అండ్ అఫ్కోర్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ ఫర్ ఎ మూవీ లైక్ దిస్, ఎందుకంటే ఇది ఒక పీరియడ్ ఫిలిం కాబట్టి ఆ రోజుల్లో ఆ పరిస్థితులు ఆ స్టోరీ టెల్లింగ్కి చాలా అనుగుణంగా చేయాల్సి వచ్చే ఇది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వీఆర్ వర్కింగ్ అవర్ బెస్ట్, లెట్స్ హోప్ ఫర్ ది గుడ్. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను 86 నుంచి 120 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను, 4 సినిమాలు ప్రొడక్షన్ చేశాను. భారతీయులు అంటే నాకు చాలా గౌరవం. సత్యమేవ జయతే 1948 ఈ కథ చెప్పగానే ఇంత వయసున్న నాకు కూడా ఈ సినిమా చేయాలని అన్నీ కలిపి తీసిన సినిమా ఇది. అందరికీ గాంధీ గారికి, మన తోటి నటులకి, డైరెక్టర్ గారికి, మన రైటర్ డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్ ఆయనకి అందరికీ నా బెస్ట్ విషెస్ అండ్ శుభాభినందనలు. నాకు ప్రేరణ కలిగించిన నా మిత్రుడు మొయినుద్దీన్ గారు, మహర్షి గారికి, అసలు నా ఫేస్ గాంధీకి సూట్ అవుతుంది అని చెప్పిన ఆర్య గారికి, ఈశ్వర్ గారికి నేను సదా కృతజ్ఞుడిని. ఒక కెమెరా ముందు నటించడం కానీ మాట్లాడడం కానీ ఇదే తొలుదొలుత, అయినప్పటికీ డైరెక్టర్ గారు, స్క్రిప్ట్ రైటర్ గారి ప్రోద్బలంతో, వారి డైరెక్షన్స్తో, వారి సహాయ సహకారాలతో నాకు ఈ అవకాశం లభించింది. ఇది యాదృచ్ఛికంగా జరిగినా అది భగవద్ అనుగ్రహం అనుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చి, నాకు ఈ ప్రోత్సాహం ఇచ్చిన మహర్షి గారికి మరొకసారి కృతజ్ఞతలు. మరియు నా తోటి ఆర్టిస్టులు అందరూ నాతోని చాలా సన్నిహితంగా ఉండి నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ గాంధీ చిత్ర నిర్మాణానికి విజయవంతం చేయడానికి దోహదపడుతున్నందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సత్యమేవ జయతే 1948 మూవీకి నాకు వర్క్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది.
నాకే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, నేను ఈ క్యారెక్టర్కి సెట్ అవుతా అని తీసుకున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అండ్ మహర్షి గారు నాకు చాలా మంచి ఫ్రెండ్, ఎప్పటి నుంచో తెలుసు. అండ్ నాకు ఈ క్యారెక్టర్ వచ్చి నేను చేస్తా అనే నమ్మకం నా మీద ఉన్నందుకు నేను ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. అండ్ ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. బోర్న్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా, ఐ హావ్ యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ హర్డ్ అబౌట్ ది ఇండిపెండెంట్ స్టోరీ అండ్ ద గ్రేట్ క్యారెక్టర్స్ దట్ వీ హ్యాడ్, ద పీపుల్ హూ ఫాట్ ఫర్ ద ఫ్రీడమ్ స్ట్రగల్. And being a Gujarati, I'm a bit more partial to Vallabhbhai Patel, the Iron Man. And I'm lucky that in MYM Creations, Satyameva Jayate 1948, I'll be doing a role of Sri Vallabhbhai Patel. And for this purpose, I've specifically come down from Silicon Valley in California and look forward to working with my whole cast here and exciting times. Thank you. సత్యమే జయతి 1948 అంటే నిజంగా సత్యంగా తీస్తున్న సినిమా ఇది. దీంట్లో అసత్యం ఏమీ లేదు. సత్యంగా చేయడానికి 5 ఏళ్ల నుంచి కృషి చేస్తున్నారు ఈ టీం అంతాను. రీసెర్చ్ చేశారు. దీంట్లో నేను ఆదావర్సి జిన్నా వేషం వేస్తున్నాను. ఇలాంటి అవకాశం మాకు కల్పించినందుకు మహర్షి గారికి, డైరెక్టర్ గారికి, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీలో నేను సిఐడి పాత్ర నిర్వహిస్తున్నాను. ఐఎమ్ ఇంట్రాగేటింగ్ ది గాడ్సే who shot Mahatma Gandhi. It's a prehistoric, rehistoric movie where Gandhi assassination is to be justified or not. That is a question being left to the public to reconsider. Director Eshwar Garu, my friend, ఈ మర్డర్ ఆఫ్ మహాత్మా అని కోస్లా గారు, జస్టిస్ కోస్లా గారు రాసిన బుక్ని ఆధారంగా స్క్రిప్ట్ చేసుకొని వచ్చారు. ఈ స్క్రిప్ట్ మహర్షి గారికి నేను వెంటనే ఇది చేయండి సార్, ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ అవుద్ది అని చెప్పి చెప్పంగానే ఆయన విని ఓకే చేసేసారు. మహర్షి గారు ఈ సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో 40 ఇయర్స్ నుంచి 125 మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేసి 5 మూవీస్ దాకా మేకింగ్ చేస్తున్నారు. 100 crores దాకా మూవీ ఇండస్ట్రీలో లాస్ వచ్చేసింది. అంత ప్యాషనేట్ ప్రొడ్యూసరు అయినా కానీ మూవీ చేయాలనే పట్టుదలతో ఈ మూవీని మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆల్ ది బెస్ట్ ఆఫ్ మహర్షి, ఆల్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ సత్యమేవ జయతే 1948. థ్యాంక్ యూ. మహర్షి ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఐఎమ్ ఈజ్ అసోసియేట్ యాజ్ ఎ అడ్వైజర్. మహర్షి బోల్డ్ వ్యక్తి, అగ్రెసివ్గా ఆలోచించే వ్యక్తి. ఈ సబ్జెక్టు అతను ఆలోచించి తీసుకుని ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతున్న రాజకీయ పరిస్థితులు, గాడ్సే మీద వచ్చిన వివాదం, దాని మీద జరుగుతున్న తీవ్ర ఆందోళనతో కూడిన భావావేశంతో కూడుకున్న చర్చలు ఈ సినిమాకి మంచి స్ఫూర్తినిస్తాయని చూసేవాళ్ళకి నేను భావిస్తున్నాను. మహర్షి తీసుకున్న ఈ బోల్డ్ డెసిషన్ అతని జీవితంలో ఒక మంచి రికగ్నిషన్ తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను.